మనం ఒకసారి కలిసి ముఖ్యమంత్రి పరిచయాలు చేసుకొని ఇంకా మన జనసేనలో ఎవరెవరిని కలుపుకోవాలి ఎందుకు ఎలా కలుపుకోవాలి అనే చిన్న కార్యక్రమం అనుకున్నాం. ఆ కార్యక్రమంలో సందర్భంగా మనకి సూర్యారాధ్యం పార్టీ టైం నుంచి చిరంజీవి గారి ఫ్యామిలీకి అండదండగా ఉండి అందరికీ చేదోడు వాదోడుగా ఉంటూ లీగల్ సమస్యలు కూడా సమస్యలు చేస్తూ హైకోర్టు లాయర్గా పనిచేస్తూ మన కాన్స్టిట్యుయెన్సీ బంగారుపల్లి నుండి వెళ్ళి హైదరాబాద్లో ఉంటూ ఇక్కడికి వచ్చి ఇక్కడ సమస్యలు అన్నింటి కూడా పరిష్కరిస్తున్నాం. ముస్తా రాజేంద్ర గారు మనకి టూ వీక్స్ బ్యాక్ పర్సనల్ వర్క్ మీద వచ్చారు. ఆయనని ఆయనతో మేము కలిసి ఇట్లా కాన్స్టిట్యుయెన్సీలో మనం ఒక ప్రణాళిక ప్రకారం వెళ్ళాలి, మనకు ఒక లీడర్లు కొంచెం డిక్లేర్ చేసుకోవాలి, లేదంటే పిల్లలు నిరుత్సాహంతో ఉన్నారు, ఒక్కొక్క సమస్యలు అనుభవిస్తున్నారు అన్నప్పుడు ఆయన ఒకటే మాట చెప్పాడు, మీరందరినీ పిలవండి, పనిచేసే ప్రతి కార్యకర్తను పలకరించండి, నేను వచ్చానని చెప్పండి, నా వంతుగా నేను ప్రతి ఒక్కరికి భరోసా కల్పిస్తాను, ఎటువంటి సమస్యకైనా నేను నిలబడతానన్నాడు. ఇక్కడ మనం కలిసింది కూడా అంతే, ఆయనతో పరిచయం చేసుకున్న ప్రతి ఒక్కరు ఆయన మనకు సీనియరు, అసలు సీనియర్ కాదు ఇంకా చాలా మనందరికంటే చాలా పెద్దవారు, హైకోర్టు లాయరు, మన ప్రతి సమస్యకు ఆయన అండగా ఉంటాడని మనకు మాట ఇచ్చాడు. మనం అలాంటి వాళ్ళని గౌరవించుకొని మన పరిచయాలు చేసుకోవాల్సిందిగా నేను అందరినీ కోరుచున్నాను.